దీపం వెలిగించి కొంచెం కింద పెట్టాడంట దాన్ని ఇంటి నుండి వారందరికీ వెలుగుచకాయ దీపస్తంభం మీద పెడతాడంట అలాగే దేవుడు ఒకసారి ఏసు నామము నువ్వు అంగీకరించిన తర్వాత ఈ లోకానికి ఉపయోగపడాలని నేను నెచ్చిస్తూ పైకెత్తుతా ఉంటాడంట వాంట్ లిఫ్ట్ యురందరూ ఈరోజు ఈ వాక్యం వింటున్నారంటే ఏసుని అంగీకరించారు నువ్వు నువ్వెవరు ఈరోజు తెలుసుకోబోతున్నావు రెస్టరేషన్ ఇస్ నాట్ జస్ట్ గెటింగ్ బ్యాక్ వాట్ లాస్ట్ నువ్వు కోల్పోయింది పొందుకోవడమే కాదు నీ సంపూర్ణ ప్రణాళికలోకి నువ్వు వెళ్ళాలా అప్పుడు కావాల్సిన ఉద్యోగం కావలసిన ఇల్లు కావలసినవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తా ఉంటాయి నీకు దేవుడు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ వెలిగించాడు మీరు ఎప్పుడైతే నేను వెలుగు అని అనుకుంటున్నారో దేవుడు అంట మిమ్మల్ని దీపస్తంభం అంటే మీ సరిహద్దులను సో యుడ్ టు నో దట్ యు మేక్స్ యు ఎక్స్పాండ్ యువర్ అందరూ చెప్పండి నేను లోకానికి వెలుగై ఉన్నాను మీరు ఇతరులను చీకటిలోంచి మరి తీసుకురావడానికి మీకు అధికారం ఉంది సైతాన్ శక్తుల నుంచి విడిపించడానికి వారికి ఇతరులకు స్వాస్థ్యం ఇవ్వాలంటే ఈ టెంపరీ ఇల్లు ఇవ్వకపోవచ్చు కానీ నువ్వు

ఉపవాసం చేసుకో సీక్రెట్గా కానీ బహుమానం ఎలా ఇస్తాడంట పబ్లిక్ గా ఇస్తాడంట అప్పుడు వాళ్ళు నీ మంచి కార్యాలు చూసి వాళ్ళు కూడా అరే ఈ అద్భుత కార్యాలు దేవుడు తప్పితే మానవుడు చేయలేడు అని వాళ్ళు కూడా దేవుని తట్టు తిరిగే కృప నీ ద్వారా దేవుడు వారికి ఇస్తాడంట అందుకే అన్నాడు నీవు బూదిగంతం వరకు రక్షణార్థమై ఉన్నావు అంటే ఎవరిని అంటున్నాడు పౌల్ని బర్ణబాస్ని అపోస్తులు పదమూడు నలభై ఆరు చదువు అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లా దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా చిన్నారు కనుక యూదులు వారిని హింసించేస్తున్నారు రకరకాల మాట్లాడుతున్నారు అయినా వారు ధైర్యం చూసుకొని ముందుకు వెళ్ళిపోతాం అని అంటున్నప్పుడు దేవుడి మాట్లాంటాడు అప్పుడు ఇప్పుడు చదవై ఏడు ఏలైనగా నీవు భూదిగంధముల వరకు రక్షణార్థముగా ఉండున చూసారా పౌలా నీవు ఉండనట్లు పక్కన చెప్పండి మనకింత సామర్థ్యం మనం ఏం చేస్తున్నామనండి యు ఆర్ పవర్ఫుల్ పర్సన్ ఇంత సామర్థ్యం దేవుడు మాకు ఇచ్చాడా రెస్టరేషన్ అటువంటి నేనేం చదువుకోలేదు ముద్ర స్టిల్ పవర్ఫుల్ యూదులు నాయకులు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారంట వీళ్ళు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు ఇన్న అద్భుతాలు చేస్తున్నారు వీళ్ళంతా పామురులే చదువుకుని వారే వీళ్ళు ఏ భూలోకాన్ని తలకిందులు చేస్తున్నారా సంబడీ ఈజ్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్ టుడే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేబిలిటీ ఇన్ యూ లుకాస్ వరకు పదకొండు ముప్పై మూడు నుంచి ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెం పెట్టాడు కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడటకు దీపస్తంభము మీదనే పెట్టును నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును అంటే దేవుడు ఏం చెప్తున్నాడు నీ శరీరానికి ఒక ఉదాహరణ ఉంది అన్నిటికంట ముఖ్యమైనది ఏంటి కన్ను చూడండి పడుకుంటే తెలియదు పొద్దున్న లేచే అవ్వడానికి అర్థం ఏంటి కళ్ళు తెరిచావు దేహానికి కన్ను ఎంత ప్రాముఖ్యమో ఎందుకంటే అది మనకు వెలిగిస్తుంది అలాగే నువ్వు లోకానికి వెలుగున్నావు అనేది నీ జీవితానికి అంత ప్రాముఖ్యమై ఉండాలంటున్నాడు దేవుడు నీవు నాలో ఎంత సామర్థ్యం ఉంది నేను ఇతరులను చీకటిలోంచి వెలుగులోకి తేగలను స్వాస్థ్యం ఇవ్వగలను వాళ్ళని రక్షించగలను వాళ్ళని బతికించగలను నా మీద దేవుడు ఆధారపడుతున్నాడు బుధిగంతముల వరకు నేను సాక్షి అయి ఉండడానికి వెలుగై ఉండడానికి దేవుడు నాకు ఇచ్చాడు సామర్థ్యం అని తెలుసుకోవడం అనేది ప్రతి విశ్వాసికి యేసు జరిగిన వారికి కన్ను లాంటిదంట ఒకవేళ ఆ గురి దర్శనం నీకు లేకపోతే ఎలాంటి వాడివైనా చీకట్లో ఉన్నట్టేనంట ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ ఏ రెస్పాన్సిబిలిటీ దట్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఐ నీ టు ప్రీచ్ జీసస్ దెన్ యూ డోంట్ హ్యావ్ ఐ నీకు కన్నే లేదంట యు ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ దాట్ ఈ రోజు నుంచి మీ అందరికి మంచి వెలుగైన కన్ను కలిగి రెస్టారేషన్ యూ బ్యాక్ ఇన్ టు యువర్ పర్పస్

హోల్డ్ ఆన్ దె విల్ ఎ టెంప్టేషన్ బిఫోర్ ద బెస్ట్ థింగ్ కమ్స్ నీ పర్పస్ అబ్రహాం జీవితంలో ఎందుకు ఆలస్యమైంది ఇరవై ఐదేళ్ళు దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంకి వచ్చాయి అన్నాడు సరే లోతురాన్పట్కి వచ్చాడు అయిపోయింది తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆలస్యాన్ని చూసి నిబంధనలో లేని ఆడడానికి రెడీ అయిపోయాడు ఎప్పుడైతే అలా జరిగిందో గోడ్ డిలైస్ టు ఎక్స్పోజ్ యువర్ హార్ట్ ఒకసారి పరిస్థితి తీవ్రమైనప్పుడు మనం ఎక్స్పోజ్ కాంప్రమైజ్ అయిపోతాం లేట్ అవుతున్నప్పుడు కాంప్రమైజ్ అయిపోతాం వి కాంప్రమైజ్ డిలే అయిపోతుంది కంగారు 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 నో తర్వాత జరిగే ఘోరం నీకు తెలీదు యు డోంట్ నో ద డిజాస్టర్ దట్ విల్ హ్యాపన్ ఆఫ్టర్ వర్డ్స్ యువర్ డిలే ఇస్ ప్రిపేరింగ్ యూ నీలో వెలుగు ఏమైపోయింది నీవు గ్రంథముల వరకు ఏమై ఉన్నావు సాక్షి అయి ఉన్నావు అంట ఒక మనిషి సాక్షిగా ఉన్నాడు ఆ భూదిగ్రంథముల వరకు ఒక విశ్వాసికి ఎంత సామర్థ్యం ఉందో తెలుసా ఆ సామర్థ్యాన్ని ఏం చేసేస్తున్నారు చీకటి చేసేస్తారు దేని కొరకు సమాజంలో ప్రాధాన్యత కొరకు ఏదో బలహీనత ఉందని రెస్టరేషన్లో ఇది ముఖ్యమైన భాగమా కాదా కోల్పోయింది తిరగడమే కాదు హీ వాంట్ యూ టు గివ్ బ్యాక్ యువర్ పర్పస్ ఏ భాగమైన చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పను ఏ భాగమైన చీకటి కాక నీ దేహమంతయు నీ పరిస్థితి నీ ఉద్యోగం అన్ని కూడా వెలు అంటే ఎప్పుడైతే నేను లోకానికి బుదిగంతల వరకు సాక్షి తలంపు నీలో ఉండి గురి పెట్టుకుని మిగిలిన వెనకాల పెట్టుకుంటావో అప్పుడు నీ జీవితంలో అన్ని వెలుగుగా ఉంటాయంటరింతీలు నాలుగు ఐదు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించినగాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చున్న జ్ఞానము మా ఇతరుల జీవితంలో ఇచ్చాడంట నువ్వు ఎప్పుడైతే క్రీస్తు వారికి చెప్తావో వారి చీకటి జీవితాన్ని వెలుగ్గా మార్చేస్తావంట అంటే దేవుడు ఈ భూలోకాన్ని రక్షించడానికి ఎవరి మీద ఆధారపడుతున్నాడు విశ్వాస మీద ఆధారపడుతున్నాడు అందుకే అంత బహుమానం ఇస్తున్నాడు అక్కడ దట్ ఈ రివార్డింగ్ హిమ్ సో మచ్ ఈ రోజు మీ హృదయంలో ఉండే వెలుగు సామర్థ్యము ఇతరులకి చేరీతిగా ఎదుగునుగాక అందుకే మన జీవితానికి గురి ఉండాలంట యూనిట్ హ్యావ్ దిస్ పర్పస్ ఈ పర్పస్ నుంచే మన ఉద్యోగం వివాహం పిల్లలు అన్నీ కనెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలంట ఫోకస్ ఆన్ దిస్ దిస్ షుడ్ బి యువర్ గోల్ ఈ రోజు నుంచి అందరికీ ఇది కన్నుగా గాక దిస్ ఈస్ ద లైట్ ఆఫ్ ఎ బిలీవర్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్ ఏరియా మొదటి పేతుడు రెండు తొమ్మిది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచారం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఆశ్చర్యకరమైన వెలుగులో వచ్చామని కాబట్టి నువ్వు ఇతరులను చూసి అరే వీళ్ళు ఎంత చీకటిలో ఉన్నారని చెప్పి వాళ్ళు వెలుగులోకి తీసుకురావాలనేటువంటి భారం ఉండాలంటూ గ్రేట్ లైఫ్ గ్రేట్ లైట్ ఇన్ అని చెప్పండి పక్కన చెప్పండి నీలో గొప్ప వెలుగు ఉంది అనండి అంటే ఇతరులు చేగట్లో వాడిని వెలిగించడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు గ్రేట్ లైట్ ఈ రెస్టారేషన్ టైంలో కోల్పోయింది కాదు నీ పరిపూర్ణ ప్రణాళికలోకి వచ్చేస్తున్నావా ఈరోజు నేను చెప్తున్నాను కదా నీ సరిహద్దులు అన్ని రంగాల్లో ఏమవుతాయంట విశాల పరచపడతాయంట వెలుగు సంబంధాలు ఎలా ఉండాలా ఇప్పుడు మీరు అందరూ వెలుగు సంబంధం ఎంతమందికి బాధ్యత వచ్చింది రైట్ నేను వెలుగుని పంచుకోవాలా చాలా మంది వెయిట్ చేస్తారు నాకు ఇలా జరిగితేనే నేను స్వార్థ సేవ చేస్తా నా 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 డోంట్ వేస్ట్ యువర్ టైం మొదటి కొరింతిలు తొమ్మిది పదహారు నుంచి ఇరవై రెండు నేను సువార్తను ప్రకటించున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది దేవుడు పౌలుకి ఏం చెప్పాడు బూది గంతముల వరకు రక్షణార్థమై ఎవరున్నారంట ఎవరిని అంటున్నాడు ఒక మనిషిని అంటున్నాడు నీవు అంటే మనం ఎవరంట తోటి జత పనివారం బూదిగంతంలో వరకు రోజు వాక్యం వెంట వారు అందరూ కూడా గొప్ప వెలుగై ఉన్నారు ఇతరులను వెలిగించాల్సిన భారము మీ మీద ఉన్నది ఉద్యోగం బాగా చేయి టైంకెళ్ళు పర్ఫెక్ట్గా చేయి వ్యాపారం బాగా చేసుకో చదువుకో కానీ ఈ భారం అనేది కన్ను ఉండాల కన్ను లేకుండా ఆ ఉద్యోగమే ఆ డబ్బే ఆ వివాహమే ఆ స్టేటస్సే అనుకుంటే నువ్వు ఇందులో ఉన్నట్టు చీకటి ఇందులో కాంప్రమైజ్ అవ్వు కన్నులో కాంప్రమైజ్ అవ్వ పక్కన ఎందుకంటే కాంప్రమైజ్ అవగా కన్నులో కాంప్రమైజ్ అవగా ఆ ఎందు ఏం చెప్తున్నాడు ఇది నీకు వెలుగు నీ కన్ను లాంటిది ఇది దీన్ని పొగట్టుకోకంటున్నాడు యూ క్యాన్ లూజ్ ఎనీథింగ్ బట్ నాట్ నేను వెలుగై ఉన్నాను ఈ స్వార్థికుడును బుద్ధిగంధం వరకు నేను స్వార్థికుడును అనేటువంటి వెలుగు విశ్వాసి పొగట్టుకోవడానికి వీల్లేదు యూ హవ్ టు కవర్ దిస్ నువ్వు చేసే ప్రతి పనికి గుర్తు రావాలి అరే నేను లోకానికి వెలిగించే విశ్వాసిని కదా నాలో ఈ గొప్ప వెలుగు ఉంది కదా నేను అన్ని జనులకు వెలుగు వాళ్ళని గొప్ప చకట్లోంచి వెలుగులోకి తీసుకురావాలా వాళ్ళని రక్షించాలా వాళ్ళకి పైన స్వాస్థ్యం ఇవ్వాలా ఎన్ని ఒక విశ్వాసులో ఉంది భారము యు సీ దట్ నౌ యు షుడ్ నో హౌ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ యు ఆర్ నీ బౌండరీస్ ఎక్కడి వరకు ఎక్కడ వరకు ఎవరికైతే ఈరోజు దీన్ని తెలుసుకున్నారో మీ బలహీనతలు బలముగా కాక మీ రిపోర్ట్లు నాలుగు కాక మీ కాళ్ళు లేడి కాళ్ళు వలె దిస్ పర్పస్ రెస్టోరేషన్ వాట్ ఈస్ రెస్టారేషన్ రెస్టారేషన్ అంటే ఒకటి కోల్పోయింది ఇంకొకటి దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలోనికి ప్రవేశించుట దట్స్ ఆ యు పవర్ఫుల్ లైఫ్ అందుకే అంటాడు ఎవరినైనా పట్టుకోవచ్చు నా విశ్వాసాలను పట్టుకుంటే దేని పట్టుకున్నట్టంట నా కండు పాపను ఎరుసులేమును పట్టుకుంటే దేని పట్టుకున్నట్టంట కను పాపను సంగము ఎరుసులేము కను పాప అంటే దేవుడు అంటున్నాడు నువ్వు నా కన్ను అంటే ఈ లోకానికి వెలుగవాలంటే ఎవరు విశ్వాస అయిన నువ్వే ఎంతమందికి అర్థమవుతుంది మీరు ఎంత పవర్ఫుల్లో పక్కన చెప్పు మనం ఎంత పవర్ఫుల్ డాక్టర్ యూఆర్ టూ పవర్ఫుల్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ మనం ఏంటి డబ్బు లేకపోతే కొంచెం వీక్ అయిపోతాం కొంచెం ఏదన్నా ఇన్ఫీరియారిటీ ఉంటే వీకే చదువు లేకపోతే బూదిగంత వరకు అసలైన వెలుగు మీరే లైట్ మీకు తెలుసా చాలా శ్రమలు ఎందుకు వస్తాయో చాలా శ్రమలు ఎందుకు వస్తాయంటే కన్ను దాని పని చేయకపోవడం వల్ల యూ షుడ్ గివ్ లైక్ టు అదర్స్ చూశాడు చెట్టు ఫలించాలా ఫలించట్లేదు వేరికి వేయబడ్డది ఈ రోజు నుంచి మీరు అందరూ బహుగా ఫలించుదురుగాక కొంతమంది ముప్పదంతులు కొంతమంది అరవదంతులు కొంతమంది నూరంతులు కాక అందరూ ఒకేలా ఉండరు డిఫరెంట్ ఎబిలిటీస్ కొంతమంది వంద మందిని రక్షిస్తారు కొంతమంది వెయ్యి మంది కొంతమంది లక్ష మందిని కొంతమంది దేశాలను ఇట్స్ అప్ టు యూ ఎంతవరకు సామర్థ్యాన్ని పెంచుకోవడం అనేది నీ చేతిలో ఉంది కానీ నీకు ఇచ్చే పిలుపు ఏంటి ఎక్కడి వరకు నువ్వు సాక్షివి ఎవరు సాక్షి రక్షణార్థమై నువ్వు పక్కన చెప్పండి పౌలు బర్ణవాసు నేను అనండి ద వర్డ్ ఈస్ ఫర్ యూ పక్కన చెప్పిన వాక్యము మనకే అనండి ఏమంటున్నాడు నా మీద మోపబడి ఉన్నది భారము ఎప్పుడైతే నువ్వు ఈ భారాన్ని వేసుకుంటావో అన్ని రంగాల్లో నీ సరిహదులు పరచబడతాయి అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయినడెలా నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసినడెలా నాకు జీతము దొరకను ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను ఓకే నాకు ఇష్టమైపోయిన నేను చేయట్లేదు కానీ నా బాధ్యత నేను చేయాలని నా కన్ను చాలామందికి ఇష్టం లేదు నేను నా పిల్లలు అంత బాగుండాల నాకు ఈ రోగం తగ్గింది ఇది పోయింది కరెక్టే బట్ నువ్వెవరు జగత్ పునాది వేకు మునిపోయి నువ్వు ఇలా అవ్వాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడంట అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకునకుండా సువార్తను ఉచితముగా ప్రకటించటయే నా జీతము నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను ఉచితంగా ప్రకటించాడంట మీరు ఫలించాలా క్రీస్తు మహిమని జీవించడానికి మీరు ఇవ్వాలంట మళ్ళీ ఎలా ఉంటున్నాడంట అందరి విషయమై స్వతంత్రుడిగా ఉంటున్నాడంట ఏం బంధకాలు పెట్టుకోలేదంట ఎందుకంట గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఫ్యూచర్లో దేవుని సేవ చేయాలంటే కొన్ని కీస్ ఇక్కడ ఇస్తున్నాడు ఒకటి నేను అందరి విషయమై ఏమై ఉన్నాడంట స్వతంత్రుడనై ఉన్నాను ఎందుకు ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేను ఎలా చేసుకున్నాడంట దాసునిగా చేసుకున్నాడంట క్రీస్తుని ప్రకటించడానికి అంట అందుకే దేవుడు అందరికంటే ఎక్కువ ఫలాన్ని పౌలికి ఇచ్చాడు నేను గ్రేట్ అనుకోట్లే నేను లో ఎందుకు టు ప్రీచ్ క్రైస్ట్ తగ్గించుకున్నాడు చూసి బుద్ధి గ్రంథంలో వరకు వెలుగు చేశాడంట ఇప్పటికీ పౌలు వెలుగై ఉన్నాడా లేదా ఈ స్టిల్ లైక్ పక్కన చెప్పండి ఇప్పటికీ పౌలు వెలుగై ఉన్నాడని చెప్పండి ఒక స్త్రీ దేవునికి ఇస్తుంది రెండు కాస్టులు ఇచ్చినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు ఉన్నది ఇచ్చేస్తే అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా ఈ ఉన్నంత వరకు ఈమె పేరు అందులో వ్రాయబడుతుంది ఈ వాక్యముతో పాటు ఈమె కూడా ప్రకటింపబడుతుంది యు దట్ నా గాడ్ రివార్డెడ్ దట్ ఉమెన్ ఈ వ్యక్తి తగ్గించుకున్నాడంట సో అర్థ విషయమే ఎక్కువ మందిని సంపాదించడానికి ఏం అడ్డు పెట్టుకోక ఏది ఉందో ఏది నీకు అత్యధం అనుకుంటున్నావో దానికి నువ్వు దాసునిగా చేసుకున్నావా బహుగా ఫలిస్తావు చూద్దాం ఇంకా లెటర్స్ సీ యూదులను సంపాదించుకునుటకు యూదులకు యూదుని వలె యూదునికి యూదుని నేను అంటున్నారు అంట రైట్ ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినాను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని చూసారా వాళ్ళందరూ ఆచారాలు పాటిస్తున్నారు అనుకో ఈయన పాటిస్తున్నారంట ఆచారాలు ఎందుకు రక్షించాలని వారిని చూద్దాం అయినను ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేనివాని వలె ఒంటిని బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడన అయితేనే నువ్వు వీక్ వీక్ చూడు ఎందుకు ఎలాగైనా క్రీస్తుని వారికి ప్రకటించాలా ఏ విధము చేతనైనాను అందరిని చింపవలనని అందరికీ అన్ని విధములు వాడైపోయాడంట అంటే హిస్ మైండ్ డిస్ ఫోకస్డ్ ఆన్ పీచింగ్ ద గాస్ ఆ కన్నును తేటగా ఎలా వెలిగించాలో ఎరిగినటువంటి నైపుణ్యుడు పౌలు ఏది శాశ్వతమైంది జరిగినటువంటి పౌలు సంబడి ఈజ్ బీయింగ్ రెస్టోర్డ్ టుడే ఎంతమందికి అర్థమైంది నా కన్ను ఏంటో అని నీ శరీర కన్ను ఎలాగో అలాగే నీ గురి నీ పుట్టింది ఇదే నీ కన్ను ఈ కన్ను డైవర్ట్ అవ్వకూడదు ఆ నేను వెలుగునై ఉన్నాను ఇతరులకు వెలుగు ఇవ్వాలనేటువంటి కన్ను ఈ రోజు ఎవరెవరైతే ఇంకా ఆ వెలుగుకు దూరంగా ఉన్నారో వెలుగును మర్చిపోయారో ఆ వెలుగు విషయమై పనిచేయడం మానేశారో ఆ వెలుగు విషయమై తగ్గించుకోవడం మానేశారో ఆ వెలుగు విషయమై అన్ని విధములు వాడైపోయాడంట పౌలు ఎలాగైనా క్రీస్తును ప్రకటించాలా దాని విషయమై అన్ని విధాల వాడైపోయాడంట ఆ పో రేచ్ నువ్వేమను క్రీస్తుని ప్రకటించాలా అపోసుల కార్యములు ఇరవై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములను నాకు సాక్షమిచ్చుచున్నాడనే తెలియను అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్షమిచ్చేందు నా పరుగును నేను ప్రభువైన ఏసు పొందిన పరిచర్యను తుదుముట్టింపవలనని నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రేమైనదిగా ఎంచుకునట లేదు దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి తన ప్రాణము లెక్క చేయట్లేదు అంటే ఈ కన్ను విషయమై నువ్వు ప్రాణం పోగొట్టుకోవాలనుకుంటున్నావా నా ప్రాణం లెక్క ఆ ప్రాణము నీకు సమృద్ధిగా దొరుకును గాక డోంట్ కాంప్రమైజ్ ఇన్ చదువు ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుంటిని మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యము పెట్టిచ్చినాను దేవుని సంకల్పం అంతయు మీకు తెలిపకుండా నేనేమియో దాచుకోనలేదు పౌలు చెప్తున్నాడు గుర్తుకుని నేను ఎలా బ్రతకను ఈ కన్ను విషయమై నా ప్రాణాన్ని కూడా ఇలా చేయలేదు ఐ ప్రొటెక్టెడ్ ద హాయ్ బై ఈవెన్ మై రిస్క్ ఆఫ్ మై లైఫ్ నువ్వే కన్ను గుదిగంతా వరకు సాక్షి అంటున్నాడు అందరూ చెప్పండి పౌలు బర్ణభాసు నువ్వు అన్న పక్కన వాళ్ళు మీకే ఈ వాగ్దానం దిస్ ఈజ్ ఫర్ యూ ఈరోజు వాక్య విన్న వారందరినీ ఏసు అంగీకరించిన తర్వాత మీరెంత శక్తివంతులో దేవుడు మీ పరిపూర్ణతలోకి మిమ్మల్ని యూ విల్ నో హౌ పవర్ఫుల్ యు ఆర్ సంబడీ ఈస్ నోయింగ్ హౌ ఇంపార్టెంట్ దే ఆర్ ఈరోజు మీరెంత ఉపయోగమైన వారో ఎంత ఉత్తమమైన వారో ఎంత దేవునికి ఎంత విలువైన వారో ఈరోజు మీరు గాక దేవుడు మీ పట్ల కలిగిన ప్రణాళికను మీరు కమింగ్ బ్యాక్ టు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అయ్యా నేను వెలిగించిన బుధిగంతముల వరకు నేను వెలుగును ప్రకటించడానికి వెలుగై ఉన్నాను అయ్యా ఈ రోజు నేను దాని విషయమై వేగముగా ముందుకెళ్ళిపోతాను నేను అదే నా గురి నా జీవితము చుట్టూ అదే గురిగా తీసుకుని నిలుపుకుంటా అన్న ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ ఆలస్యములన్నీ కట్ అయిపోయి తొందరగా పనులు జరుగుతాయి ఈ రోజు నుంచి నా మీద ఎంత భారం మోపడి ఉన్నదయా నా ఆరోగ్యానికి నా జీవితానికి ఒక ప్రణాళిక ఉందా ఐ ఫర్ ఇట్ లో అసలైన స్వాస్థ్యము నాకు ప్రలోకంలో ఉందా దిస్ ద మెయిన్ పర్పస్ ఐ వాంట్ టు అలైన్ ఎవ్రీథింగ్ టు ద మెయిన్ పర్పస్ ఈ రోజు నేను వెలుగై ఉన్నాను అని నిర్ణయించుకొని ఒక తీర్మానం చేసుకుంటున్నారా నువ్వే కన్ను ఈ లోకానికి నువ్వు చికటైపోతే ఇక దేవుడు ఏం చేస్తాడు దాన్ని బట్టే నువ్వు అన్ని నిర్ణయాలు తీసుకోవాలా నోట్ కాంప్రమైజ్ ఏం చేసినా నేను వెలుగును ప్రకటించు అని వల్లే జీవిస్తానయ్యా నేను బుద్ధిగంతముల వరకు సాక్షిని భర్ణభాసు నేను పావులు ఈ రోజు ఏసయ్యా ఈ భారము నా మీద పెట్టాడు ఈ భారముతో నేను ముందుకెళ్ళిపోతాను అయ్యా ఈ రోజు అనేకులు నిర్ణయం తీసుకొని చుండగా అన్ని రంగాల్లో వారి సహోదరులను విశాలపరచమని నజరేయుడమని ప్రార్థిస్తున్నాము తండ్రి